ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి, బెల్ ఐకాన్ ని ఆల్ మీద ట్యాప్ చేయండి, ఛానల్ సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఫస్ట్ పొందండి. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడిప్పుడే తెలంగాణ రేషన్ కార్డ్ హోల్డర్స్ కి బ్రేకింగ్ న్యూస్ వచ్చింది. 1 ఆగస్ట్ నుండి రేషన్ బంద్. మీకు రేషన్ కార్డు ఉన్నా లేకపోయినా ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ దాకా చూడండి. ఇంకా లైక్ చేయకపోతే ఒక్క లైక్ వేసి ఇలాంటి లేటెస్ట్ అండ్ జెన్యున్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేసుకోండి. సమస్యలపైన స్పందించకపోతే 1 ఆగస్ట్ నుండి రేషన్ బంద్. పౌర సరఫరాల శాఖ నుండి లేటెస్ట్ అప్డేట్ వచ్చింది. 70 మంది డీలర్లు మరణించడం జరిగింది. తమ సమస్యలపైన స్పందించకపోతే 1 ఆగస్ట్ నుండి రేషన్ పంపిణీ అయితే చేయనమైతే అంటున్నారు. కమిషనర్ రేషన్ డీలర్తో మాట్లాడడం జరిగింది. బియ్యం ఇచ్చే పంపిణీలో మార్పులు చేయాలని అంటున్నారు. కాంటాక్ట్లెస్ సర్వీస్ తీసుకురావాలి. డీలర్కి 10 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ ఇవ్వాలి. కమిషన్ కూడా పెంచాలి. ఇదంతా లీకే తో పూర్వంగా యాక్సెప్ట్ చేస్తేనే కేసీఆర్ గారు ఇచ్చిన హామీ పరంగా ఈ విధంగా ఉంటేనే 1 ఆగస్ట్ నుండి అయితే రేషన్ సరుకులు పంపిణీ చేస్తామని చెప్పి డీలర్ నుండి ఇప్పుడు ఒక అప్డేట్ అయితే వచ్చింది. సో ఇంతనండి ఈ వీడియోకి. ఇది మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరికీ షేర్ చేసి సపోర్ట్ చేయండి. అండ్ ఇంకా ఈ వీడియోని లైక్ చేయకపోతే ఒక్క లైక్ వేసి ఇలాంటి లేటెస్ట్ అండ్ జెన్యున్ అప్డేట్స్ కోసం ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. బాయ్.